అది మన ఊరి కోకిలమ్మ, నిన్నడిగింది కుశలమమ్మ అని ఓ మాట వినిపించేటప్పటికి అందరూ సినిమా చాలా బాగుంది, అందరూ కూర్చొని నిశ్శబ్దంగా చూస్తున్నారు. నేను ఒక్కడిని మాత్రమే అప్పుడు ఆ పాటలు రాసిన ఎవరు ఒక టైటిల్స్లో నేను చూడలేదు. ప్రతి పాటని ఒక కవిత్వ ఖండికగా చేయడం గమనించాను. కాకినాడలో కూడా వాళ్ళ ఫెలిసిటేషన్ జరుగుతోంది. ఆ టీంని అందరినీ ఆహ్వానిస్తూ ఒక స్వాగత గీతం రాయను అన్నప్పుడు నేను బ్లంట్గా రాయనని చెప్పి, కానీ నీదేనా ఒక పద్ధతి పెట్టుకొచ్చి దానికే రాస్తానని నీ పెంకితానని నీకు ఎందుకు, నువ్వేమన్నా ఫలానా వెట్టు గారి కన్నా గొప్ప, జంజాల గారి కన్నా గొప్ప, వెట్టు విశ్వనాథ్ గారి కన్నా గొప్ప, ఎందుకు రాయవాడు? పాటలు రాయను కాబట్టి నా నీరు ఎంత మాత్రంలో ఇస్తే దాహం మాత్రమే తీరి జీవం మిగిలి ఉంటుందో అంత మాత్రమే ఇవ్వడానికి తగినటువంటి అర్హత కలిగిన వాడు విశ్వనాథుడు ఒకడే, ఈశ్వరుడు ఒకడే. ఏ విశ్వనాథ్ గారి కోసం ప్రార్థనా గీతంగా ఆ పాట రాశానో అదే విశ్వనాథ్ గారి దగ్గరికి నాలుగేళ్ల తర్వాత చేరింది. ఫస్ట్ అన్నారు కదా, మొదటి నుంచి వచ్చినప్పుడు నాకు పాట స్వరూపం తెలియదు. నేను ఎక్కడ నేను నా మనసులోంచి ఏ భావం వస్తే అది రాసుకున్నాను. లెంతలతో పని లేదు, పల్లవా చరణమా అని తెలియదు. కానీ విశ్వనాథ్ గారు అంటే ఆ స్వేచ్ఛ ఇచ్చారు. కానీ మీరు మరి తొందరగానే చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ అంటే మీకు ఆ పదం నచ్చకపోయినా కమర్షియల్ అన్నమాట ఎందుకు నచ్చదు, కమర్షియలే కావాలి. దాసనారాయణరావు గారు, వంశీ గారు ఇలాంటి సినిమాలు అందరికీ కూడా ఈ ఈ పల్లవి చరణము, ఈ సాకి హుక్ లైను, ఈ చట్టంలోకి మీరు ఎలా అలవాటు పడ్డారు మిమ్మల్ని దానికి? మీరు దానికి ఇందాకనే ఒకసారి సమాధానం చెప్పాను, సముద్రంలో తోసిస్తే ఏదో ఏం చేస్తాడు. యుద్ధరంగంలో పడేసిన తర్వాత చావు వారు చంపు, నువ్వు వాడిని చంపలేకపోతే వాడిని చంపుతాడు. సో ఆటోమేటిక్గా జీవితమే కావాల్సినటువంటి అన్నీ ఇస్తుంది. నాకు సాధారణంగా ఏ విషయమైన క్విక్గా నేర్చుకోవడం కూడా అలవాటు, పైగా నాకు అవసరం అది. ఒక అవసరం కొద్దీ వెళ్ళిన వాడిని చాలా శ్రమపడి అంటే వాళ్ళు తొందరగా ఇవ్వాలి అంటే ఓహో నేను ఒక గంట సేపే రాస్తాను తర్వాత రిలాక్స్ అవుతాను అంటే కుదరదు కాబోసు. సో మరి నాకు అలాగా రోజుకి 17 గంటలు 18 గంటలు వేరుకోవడం ముందరి నుంచి అలవాటు, అంతకుముందు 15 ఏళ్ళ నుంచి అలవాటు. ఆ అలవాటు మూలాన్ని రాత్రి తెల్లవారులు కూర్చోవటం, సాయంత్రం పాట ఇచ్చినవాడు మరుసటి రోజు పొద్దున్న నుంచి కానీ వాడు మామూలు మానవుడు కదా, నిద్రపోతాడు కదా, రాత్రి నిద్రలో వెళ్ళిపోతుంది, అడిగిన వెంటనే పాట వచ్చినట్టే భావిస్తాడు. ఆ రాత్రి అంతా నేను మేలుకొని వాళ్ళు ఒకటిస్తే వాళ్ళు నచ్చకపోవచ్చు, అంటే వాళ్ళు అడిగిన సరిగ్గా ఇండిపోవచ్చు. అందరు 10 విధాలు 20 విధాలు 30 ఒక పర్టికులర్గా ఒక డైరెక్టర్ అన్నమాట నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఈయన ఒకటి కాకపోతే 100 వెర్షన్స్ అయినా రాసిస్తాడు, మనం అడిగింది మాత్రం రాసేవాడు. కాకపోతే ఆ 100 వెర్షన్స్లోనూ ఏదో ఒక వెర్షన్ మనం ఆకర్షిస్తుంది, మనం ఆకట్టుకుంటుంది అని అది తీసుకునేవాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది పర్టికులర్గా ఏంటంటే నా గొప్పతనం గురించి కాదు, మానవులందరినీ సగటు కడితే సగటు మానవులు అందరూ ఒకలాగే ప్రవర్తిస్తారు. విడివిడిగా మనుషులు చూస్తే ఎలాగైనా ప్రవర్తిస్తారు, కానీ ఇక్కడ దర్శకులు నిర్మాతలు వాళ్ళు మడిగట్టుకుని ఒక ఒట్టేసుకుని ప్రమాణం చేసి అశ్లీలమైనవి మాత్రమే ఇస్తాం, చాలా చండాలంగా ఉన్న క్షణులు మాత్రమే ఇస్తాం అని ఎవరు రాదు. వాళ్ళు జనాకర్షణ, జనానికి ఎక్కువ దగ్గరగా ఏది వెళుతుంది అది ఇద్దామని ఒకనొక ప్రయత్నంలో ఉంటారు. ఆ ప్రయత్నంలో కన్ఫ్యూజన్ కూడా సహజమవుతుంది. ఇది విద్వాంసులు కాదు, మాస్కి ఈ మాస్ క్లాస్ అనే విచిత్రమైనటువంటి పదాలు సినిమా రంగంలో ఉండి, మాస్ అంటే మేము చదువుకున్న చదువు ప్రకారం పదార్థం శక్తి, క్లాస్ అంటే ఏంటో నాకు తెలియదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ కన్ఫ్యూజన్లో అడుగుతారు తప్ప వాళ్ళ హృదయాలు వాళ్ళు కూడా మనుషులే కదా. అంటే సాధారణంగా సినిమా వాళ్ళు, సినిమా దర్శకులు, సినిమా గాయకులు, సినిమా నటులు, మా చూసే ప్రేక్షకులు ఇన్ని రకాలుగా ఉండరు మనుషులు, బేసిక్గా అందరూ మనుషులే.
ఆ బేసిక్ టెండెన్సీకి గనక మనం క్యాటర్ చేయగలిగితే వాళ్ళు ఒప్పుకుంటారు. అందమైనటువంటి భావాన్ని చెప్తే ఒప్పుకోని వాళ్ళు అక్కడ మడిగేసుకోలేదు. ఈ భావం అందంగా ఉంది, అందుబాటుగా ఉంది, ఇది కావాలి. అందుబాటులో లేకపోతే వాళ్ళు వద్దంటారు తప్ప అందుబాటులోనే ఉంది, అందంగా ఉందంటే ఒప్పుకుంటారు. సో అప్పటి నుంచి నాకు అది ఒక పోరాటమైంది, ఒక ఆరాటమైంది, ఒక ఆనందకరమైనటువంటిది. అంటే కేవలం నాకు భుక్తికి డబ్బులు ఇచ్చేటువంటి వృత్తిగా మాత్రమే కాకుండా నా అంతరంగంలో చెలరేగ అనేక భావాలని ఇతరులతోటి వాళ్ళకి అందుబాటైనటువంటి భాషలోనూ వాళ్ళకి అందుబాటైనటువంటి సంవిధానంలోనూ పంచడం ఎలాగా అనే ప్రశ్న నాకు నేనే వేసుకుంటూ దానికి సమాధానం చెప్పుకుంటూ పాటలు రాయడానికి పనికొచ్చింది. గృహమే కదా స్వర్గసీమ అన్న దానివి, గృహమే కదా స్వర్గసీమ అని అడిగారు. అది వారికి నాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చమత్కారమైనటువంటి సంబంధం. సార్, మాకు పాట అర్జెంటుగా కావాలండి, షూటింగ్ అండి. రేపే షూటింగ్ అంటే ఆయన సీరియస్గా తీసుకోరు, దాన్ని జోక్గా తీసుకుంటారు. ఎందుకంటే తెలుసు మేము ఆడే అబద్ధాలని ఆయనకి. ఆయన దాన్ని జోక్గా తీసుకుంటారు. తీసుకుని 10 రోజులకే ఇస్తారో, 20 రోజులకే ఇస్తారో, నెలకే ఇస్తారో, అద్భుతమైన పాట ఇస్తారు. అంచేత నేను అంటాను, ఆలస్యం అమృతం విషం అనే సూక్తిని తప్పు అని ప్రూవ్ చేసిన వారు శ్రీ శాస్త్రి గారు. ఎందుకంటే ఎంత ఆలస్యంగా ఇస్తే అంత అమృతం లాంటి పాటలు ఆయన దగ్గర నుంచి వస్తాయి. ముఖ్యంగా ఈ తత్కారము అంటాం కదా మన ట్యూన్కి, అంటే ఒక దర్శకుడు ఒక సన్నివేశం చెప్తే దానికి తగ్గట్టుగా పాట రాయడం ఒక ఛాలెంజ్ అయితే, సంగీత దర్శకుడు ఇచ్చినటువంటి ఆ కొలత మన మన భాషలో తత్కారానికి రాయడం, ఈ ఈ సమస్యల ఇది పెరుగుతూనే ఉంటుంది కదా లిస్ట్. అంటే ఒక రచయిత తత్కారము అన్న మాట డిక్షనరీలో ఉంటుంది, నిఘంటు పదమే, మనం కనిపెట్టిన పదం ఏం కాదు. తత్కారం అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు నీకు తెలియదు కదా, తననా 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 విభాగం. సో ఇంతకుముందు చెప్పినట్టే చెట్టు ముందా విత్తు ముందా లాగా ట్యూన్కి పాట రాస్తారా, పాటకు ట్యూన్ రాస్తారా, ఇట్లాంటి వివాదం చాలా కాలంగా కొనసాగుతుంది. కానీ ట్యూన్కి పాట రాయడం అనేటువంటి కాన్సెప్ట్ కొత్తది ఏమీ కాదు. కాకపోతే మనకి ఛందస్సు లేని ఉన్నాయి పద్యాలు రాయడం, మనకు మనకి సాధారణంగా పద్య కవిత్వం అలవాటు. పద్య కవిత్వానికంతా వృత్తాలని జాతులని బోళ్ళని ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తకోకిల, మత్తేభము, శీర్షపద్యము, తేటగీతి, ఆటవెలది, కందపద్యము, ఇలా మళ్ళీ కందపద్యంలో బోళ్ళని వెరైటీలు, ఇవన్నీ కూడా చెప్పవలసిన భావానికి ఒక నడకని నిర్దేశించి పెట్టే చట్రాలు లాంటివి, వాటి మనం ట్యూన్లని అంటాం. అంతే కాకపోతే ఏంటంటే ఒక 101 వెరైటీల ట్యూన్లు తెలుగు భాషకు సంబంధించినంతటికి 101 వెరైటీలు ఉడతారు ఉన్నాయి, 1-2 కాదు. 101 వెరైటీల ఒక సంపుటి తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి లైబ్రరీలో పెట్టారు మన వాళ్ళు. పెట్టి కవికి ఏం చెప్పారంటే, అబ్బాయి నువ్వు చెప్పదలుచుకున్న భావానికి ఎటువంటి నడక అనుకూలంగా ఉంటుంది, ఆ నడకని కావలసిన ఛందస్సు ఇందులో ఉంది, దీన్ని తీసుకో అని చెప్పి కలిపారు. అంటే స్వేచ్ఛ కవికి ఇచ్చారు. దాన్నే మీరు శాస్త్రీయ సంగీతంలో మనోభావం అంటాం. అంటే మీకు రాగానికి ఆరోహణ అవరోహణ లిమిటేషన్స్ ఉంటాయి, కానీ మీ మీ స్వతంత్రతను కూడా మీరు ప్రకటించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మనోధర్మ సంగీతం, ఆ మనోధర్మ సంగీతం అలాగే అక్కడ వీళ్ళు పెట్టిన దాంట్లో, అంటే ఉదాహరణకి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొర విని 1000 సంవత్సరాలు అర్థం చేశాడు. ఇంకా చాలే నా పట్టుతో నా మగశిరి నా పౌరుషం సరిపోయి అని అప్పుడు కళ్ళు తెరిచి, నీవేదప్పని తప్పరంబరుగమందిపందగం దీని నిన్ను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మగా అని ఒక పెద్ద 7 పేజీలు కేకేశాడు. అప్పటిదాకా పట్టించుకోలేదు ఆయన. సరే యుద్ధం చేస్తున్నట్టు చేసుకొని మధ్య మధ్యలో దేవుడాన్ని ఉన్నావా ఉంటే హెల్ప్ చేయరాదు ఇలాంటి మాట్లాడిగాడు తప్ప నా వల్ల అవలేదని సరెండర్ అవ్వాల. ఇప్పుడు సరెండర్ కాబట్టి నేను వెంటనే వెళ్ళి రక్షించాలి. ఆయన ఉన్న ఫలాన్ని గభాన్ లేచి వెళ్ళిపోయాడు. అంతసేపు లక్ష్మీదేవితో చిన్న జోదం చిన్న పాచిక ఆడుకుంటున్నాడు, పూల పూలి జోదం ఆట ఏదో గబగబా లేచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన చెప్పా చేయకుండా చెప్పాడు అసలు అని ఆవిడ కంగారు పడుతుంది. ఇప్పుడు అడుగుదామంటే చాలా హడావిడిలో ఉన్నాడు, ఎలా అడితే చెప్తాడో చెప్పడా ఏమిటి అలా అసలు నా పౌటికొంగు చేతిలో ఉంది అది వదలడు, తనకేం జుట్టంతా చెదిరిపోయింది సర్దుకోడు, ఎలాగ అలా అటు వెళ్ళిపోతున్నాడు అన్న భావం వచ్చింది పోతన్ గారికి. అప్పుడు లైబ్రరీలోకి వెళ్ళాడు, తనకు కావాల్సిన ట్యూన్ తెచ్చుకున్నాడు. దాన్ని సర్వ లఘు కందము అంటాం. తన
అడిగేద నన్ను కడు వడి జనున్న అడిగిన తను మగుడ నుడుగడని తానుడుగు వీడ వెడ వెడ చీడిబుడి నడుము తడబడు అని తడబడి నడుగిడు నడుగిడు నడచడం నడుగిడు నడలన్ నడుగిడు నడుగిడదు అడుగిడదు జడిమా నడుగిడు నడలన్ ఈ నడకలోనే కావాల్సిన భావం చెప్పడానికి కావాల్సిన చూన్ రెడీగా ఉంది కదా అంటే కొత్త ప్రక్రియ అయితే కాదు కాకపోతే ఇప్పుడు వచ్చింది ఏంటంటే కవికి ముందర నీకు కావాల్సిన చూన్ ఏంటని అడిగేవాళ్ళు డాడీ వాడు ఓకే చేసేవాళ్ళు వాళ్ళ ఛందస్సును వాళ్ళు పట్టుకొచ్చి ఈ ఛందస్సులో మీరు పాడరాయండి మీరు పాట ఆ సంగీతం మీకు ఎంత బాగా తెలుసు తెలుసు ఈ సంగీతం అరకొర తెలిసిన వాళ్ళు వాళ్ళకి రసం అంటే ఏమిటో తెలీదు ఈ సాంబారు రసంలో ఒక భాగం అనుకుంటారు సో ఏ భావం దానికి ఎటువంటి మూడ్ రసం అంటే ఇంగ్లీష్లో మూడ్ అంటే ఏ మూడ్తో ఇవ్వాలి అంటే శాస్త్రీయ సంగీత పరిభాషలో చెప్పాలంటే ఏ రాగంతో ఇవ్వాలి మామూలు ఇట్లా ఈ సాహిత్య పరిభాషలో చెప్పాలంటే ఏ తతకారంతో ఇవ్వాలి అన్నవి పెద్ద తెలియక వాళ్ళు ఏదో అంటారు అనేటప్పుడు ఒక కరుణరసాత్మకమైన చూరు వస్తుంది దీర్ఘంగా ఏడుస్తూ ఇందులో శృంగారం పాట ఒక వీర రసంతో కూడిన పాట వస్తుంది చాలా మెలోడియస్గా ఉంటుంది సో అందులోకి రాయాల్సి సో అటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటుందేమో తప్ప ఇది ఈ ప్రక్రియ అయితే కొత్తదేం కాదు సో అది కూడా క్రమంగా అలవాటు చేసుకుంటూ చూనికి రాయగలగడం అనేది చెప్పాను కదా యుద్ధరంగంలో దిగిన తర్వాత అన్ని వ్యూహాలు వాడికి వాడికి అవే నేర్చుకుంటే వస్తాయి అద్భుతం బాబాయ్ మా వరకు మాకు ఈ కార్యక్రమం చేయడం ఒక పూజ లాంటిది అది నా మనసులో భావన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి కూడా అదే భావన ఉంటుంది ఎందుకంటే మీ సమక్షంలో మంచి మంచి పాటలు సాహిత్యం గురించి చర్చించడం మాకు వరకు ఒక పూజ మన సంప్రదాయంలో ఏ పూజనైనా వినాయకుడి పూజతోనే మొదలు పెడతాం వినాయక చవితి నాడు వినాయకుడి పూజనే ఇంకో పసుపు వినాయకుడితో పూజ చేసి మొదలు పెడతాం అందుకని ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా ఒక మీరు రాసిన నాకు నచ్చిన ఒక వినాయకుడి పాటతోటి నేను పల్లవి పాడి మొదలు పెట్టాలనుకుంటున్నాను జై గణేష్ జై గణేష్ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండ దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండ దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ఈ పాట మీరు నాకు ఎందుకు ఇష్టం అని మీరు అడిగితే కనుక మీరు అడగకపోయినా నేనే చెప్తాను ఇది మామూలుగా పాట వినడానికి ఏదో మనం ఇప్పుడు వినాయక చవితిలో డాన్స్ చేయడానికి వినాయకుని పెంచినప్పుడు డప్పులు పెట్టుకుని చేయడానికి అన్నట్టుగా అనిపించినా కూడా ఇదొక అద్భుతమైన ఒక ఫీలింగ్ అంటే మీరు కళ్ళు మూసుకుని వింటే ఆ పాటలో ఒక మనిషికి దేవుడికి సారూప్యత కనిపిస్తుంది అంటే ఇంత అంటే డాన్స్ ఓరియంటెడ్ నంబర్ల ట్యూన్ పరంగా చూస్తే మీకు ఆ వాయిద్య పరికరాలను ఉపయోగించిన విధానం కానీ కానీ ఇంత దాంట్లో కూడా అంత మంచి సాహిత్యాన్ని మీకు మాత్రమే సొంతమైన ఒక శైలిలో దేవుడితో సంభాషించే విధానం చొప్పించడం ఎలా సాధ్యమైందంటారు మనకి పసుపు వినాయకుడితోటి ప్రతి పూజ ప్రారంభించడం మన తలకు సంప్రదాయం బాగానే చెప్పాం ఒక చిన్న కోరిక ఒకటి ఉండిపోయింది ఏంటంటే నాకు ఇష్టదైవం అని చెప్పుకునేటువంటి కనుక దేవుడు శివుడు ఆ శివుడికి నాకు చాలా లావాదేవీలు ఉన్నాయిలే అది కాలక్రమేణా చెప్పుకుందాం నేను నమస్కారం మొట్టమొదటిసారి ఉదయాన్నే లేస్తూనే శివుడు దండం పెట్టాలి అనుకునే కోరిక ఒకటి కొన్ని కానీ ఆ కోరిక నేను పుట్టక మునిపే చాలా యుగాల కిందటే ఆ కోరిక తీరని షరతో ఏర్పాటు అయిపోయింది ఎలాగంటే వినాయకుడు లీలల్లో చాలా లీలల్లో వినాయకుడు కథలోని చాలా లీలలు ఉన్నాయి శ్రీకరి వదనం శ్రీకర సదనం సిద్ధి వినాయక లీలా కథనం శ్రీకరి వదనం శ్రీకర సదనం మదనారి మకరారి మఘవాది
మదనారి మకరారి మఘవాది సురలోక పంచాననానీక సంసేవితం శ్రుతవరదం తం సమనమామి సతతం శ్రుతవరదం తం స్మరామి సతతం శ్రీకరివదనం. మకరారి అంటే విష్ణువు, మదనారి అంటే శివుడు, మఘవుడు అంటే ఇంద్రుడు. ఇలా విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొదలుగా గల అన్ని దేవతలు అందరి దేవతలు ఒక్కొక్కరు సింహాలు అటువాడు. ఈ సింహాలన్నీ చేరి దండం పెట్టి ఏనుగు ముఖం కలగవాడు అని ఆయన ఒకసారి వేడుకుని, ఎందుకు వేడుకున్నానంటే నాకు ఒక ఆశ కలిగింది, ఏమైనా మీ నాన్న నీకు వరం ఇచ్చాడు, ఎవడు ఏం పూజ చేయాలన్నా ఎవడు ఎలా నమస్కారం చేయాలి, మొట్టమొదటి నమస్కారం నీకు ఇచ్చేయాలి. అది వినాయకుడు హక్కే కూర్చుంది. ఇంకా వినాయకుడు నమస్కారం పెట్టడం కాదు, పెడతా, కానీ ఒక చిన్న కోరిక, నా నమస్కారం మొట్టమొదటి శివుడికి వెళ్ళిపోవాలి పొద్దున్న లేవగానే. అప్పుడు నాకు తొండ్ర ఆలోచన వచ్చింది, ఏం చేయాలంటే ఆయన అందరి నమస్కారాలు తీసుకుంటాడు. అఖిల జగమ్మల తొలిజోత అగజాసునుడు పొందునట, అగజాసునుడు అంటే వినాయకుడు. అఖిల జగమ్మల తొలిజోత ప్రపంచం అందరూ పెట్టి విశ్వమంతా పెట్టి మొదటి నమస్కారం ఆయన పొందుతాడు. కానీ ఆయన మొట్టమొదటి నమస్కారం చేసే వ్యక్తి ఒకరు ఉంటారుగా, ఎవరు, శివుడు, వాళ్ళ నాన్న అనక. కాబట్టి వినాయకుడా, నేను నా నమస్కారం తీసుకొచ్చి నీ నమస్కారంలో పెట్టేస్తాను, నీ కూతుండం పెట్టినట్టు ఉంటుంది. నువ్వు ఆ నమస్కారం ఆయన పాదాల దగ్గర పెట్టావు అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా నాకు కోరిక కూడా తీరిపోతుంది. అగజాసునుడు అందునట అఖిల జగమ్ముల తొలిజోత ఆ గజానను ఆది పూజగును అయ్యకు అంకితమవుగాత నా ఈ తలపోత కైతల సేత అని రాసుకున్నాను. వినాయకుడిని ప్రార్థిస్తూనే అందులో చిన్న స్వార్థ అంటే ఫస్ట్ దండం నీదే లే అనుకో, కానీ ఆ దండం నీ దండంతో పాటు తీసుకెళ్ళి శివుడికి ఇచ్చే దాని వాడకేం. కానీ ఇక్కడ ఆ పాట వాద్యాలు అవి అని కాదు, అక్కడ ఇవ్వబడ్డ సిచ్యుయేషను ఒక టీజింగ్ సాంగ్. ఏదో వాళ్ళు పండుగ చేసుకుని ఆ రైల్వే కూలీల సంఘం వాళ్ళంతా కలిసి ఒక వినాయకుడిని ఊరేగించుకుంటూ వెళితే ధనమదంతోటో మరో గర్వంతోటో, ఈ ధనమైనా మరొకసైనా మరొకటైనా మరొకటైనా ఏదైనా సరే భగవంతుడు ఇచ్చేవే కదా, అందుకనే అందులో ఆ చరణంలో కూడా రాశాను అది. శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాగోళం అని వినాయకుడు. అంటే నువ్వు ఆయన తెలిసి నెలవంక పెట్టుకున్నాడు అంటే నెలవంక గొప్పతనం కాదు ఆయన కరుణ, అది కూడా మర్చిపోయి ఆయన నెత్తి మీద చూసి వినాయకుడు నవ్వి, అంత గోరోజనం నీకు ఉండకూడదు. అది చంద్రుడికి చెబుతున్నట్టు చెప్తున్నాను, ఇండైరెక్ట్గా చంద్రుడిని నేనే కదా సిరివేన. కాబట్టి నాకు కూడా ఏమి ఇచ్చినా, పాట రాయటం ఇచ్చినా, 10 మందిని నచ్చినా, మళ్ళీ ఎవరైనా మెచ్చినా, ఇదంతా ఆయన ఇచ్చిన వరం. ఎప్పుడప్పుడు నేను కూడా నవ్వేంత గోరోజనం నాకు రాకూడదని కోరుకుంటూ ఉంటాను. అది మీ సంస్కారం మీకు అన్వయించుకోవడం, మేము ఎలా అర్థం చేసుకున్నాం అదే. అప్పుడు వాళ్ళు వాళ్ళు అలాగా అమ్మాయి చేసిన అపరాధానికి ఏడిపించాలి. ఇందాక ఒకసారి చెప్పాను నీకు, సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఒక బాధ్యత ఎలా ఉంటుంది, ఆ బాధ్యత తీసుకోవాలి. అమ్మాయిని ఏడిపిస్తున్నప్పుడు మా బాగా అయింది, నీ డబ్బు మదం బాగా అణిగింది, నీ ఎర్రను ఒళ్ళు బాగా కందింది, ఇంకేదైనా చెప్పచ్చు. దాని బదులు ఆ అమ్మాయి చేత బలవంతా అని వినాయకుడు విగ్రహం మోయిస్తూ తీసుకెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి తలకు వంపుల్ని సొంపుల్ని ఒయ్యారాలని అవి పొందుతున్నటువంటి వెటకార బాధని వెటకారం చేయకుండా ఆ అమ్మాయిని ఒక ఎలకతో పోల్చి ఆ ఎలకనెత్తని ఎలకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా అలా మలుచుకుంటూ వెళ్తే అని వెళ్ళడం మూలాన్ని కలిగిన సార్థకత ఏమిటంటే ఆ పాట ప్రతి వినాయక సంబరంలోనూ పడే పాట అయింది. రాయటం ముందర ఒక ఆలోచన వస్తుంది, ఇది అమ్మాయి తలుపు టీజింగ్ సాంగ్ ఏమి రాస్తే వద్దంటారు, అక్కడ వినాయకుడి భక్తి సాంగ్ ఏం కోరుకోవట్లేదు వాళ్ళు, ఆ అమ్మాయికి బుద్ధి వచ్చే పని చేసుకో. సో ఆ అమ్మాయికి అంత బుద్ధిరా చెప్పాల్సినంత అహంకారం ఎందుకు వచ్చింది, అలా అహంకారం వస్తే ఏమిటవుతుంది, చంద్రుడు అందరి వాడి గర్వభంగం అవుతుంది. అందుకని ఆ నువ్వు ఎలకపిల్లవి అయినా సరే నీ నెత్తి మీద పోసే భాగ్యం నీకు దక్కిందామని పొగుడుతూ వెటకారం చేస్తున్నట్టుగా రాసే అవకాశాన్ని చక్కబుచ్చుకుంది. చాలా అద్భుతం. అంటే మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళ తలదించుకునేలా ఒక మనిషి ఎంత చక్కగా ఎదగగలడు అనే దానికి ఒక ఉదాహరణంగా మీరు ఆ పాటను, అంటే టీజింగ్ సాంగ్ అనే ఒక సిచ్యువేషన్ని ఇంత అద్భుతమైన ఒక మెసేజ్ కన్వే చేయడానికో, లేకపోతే మనకి మనం నాకు నేను కన్వే చేసుకోవటం కూడా నాకు ఎప్పుడు కూడా గౌరవజనం రాకూడదు మీకే మీకే మీకు వచ్చినా పర్వాలేదు. అంటే
సాహిత్య సరస్వతీ పుత్రులు కాబట్టి అలా అసలు ఏమీ లేకుండానే ఎంతో అహంకారంతో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ తెలుసుకోవాల్సినది అన్వయించుకోవాల్సిన విషయం ఇది. ఇంకా మనకి తర్వాత విషయానికి వస్తే, మనకి గణపతి తర్వాత మన అందరికీ భిక్ష పెట్టేది సరస్వతీదేవి. నాకు బాగా నచ్చిన ఇంకొక పాట, శ్రీ శారదాంబా నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతే శ్రీ శారదాంబా నమోస్తుతే నాద సాధనే ఆరాధనం రాగాలాపనే ఆవాహనం గళపీఠమే రత్న సింహాసనం సరిగమల స్వరసలీల సంప్రోక్షణం శ్రీ శారదాంబ నమోస్తుతే. ఇప్పుడు ఎప్పుడు మామూలులాగే ఎప్పుడు చెప్పే విధంగానే నువ్వు పాడితే నాకు నచ్చుతుంది ఏదైనా పాడితే. అయితే ఇందాక సరస్వతి పుత్రులు అంటే నాకు విషయం గుర్తుకొచ్చింది, అందరూ సరస్వతి పుత్రులు, సరస్వతి పుత్రులే కానీ సరస్వతి పుత్రులు లేరా, అందరం సరస్వతి పూజ బిడ్డలు. ముఖ్యంగా ఇటువంటి ఏ రకమైన ప్రతి మనిషికి ముఖే సరస్వతి అన్నారు కదా, ఏ రకంగా ఏ రకంలో ఏ రంగంలో తన తాలూకు ప్రతిభా విశేషాన్ని వ్యక్తపరచుకుంటాడో ప్రతి వాడు వాడు గుర్తు చేసుకోవాలి. ఇది నేను సంపాదించుకున్నది కాదు, నాకు ఇవ్వబడినది ఇది. అందుకనే ఎప్పుడు చెబుతుంటాను, పాటలు నా నుంచి రావట్లేదు, నా ద్వారా వస్తున్నాయి. అంటే ఆయన తలుచుకుంటేనే జరుగుతుంది, అక్కడ ఆయన చేతుల్లో కళ్ళం లాంటివాడిని నేను అనుకుంటున్నాను. అనుకునేటప్పుడు ప్రతి పాట రాసే ముందు అది సిచ్యువేషన్ ఎట్లాంటిదైనా కావచ్చు, మన హృదయంలో ఉండే భావం సాక్షాత్తు శారదాదేవి సరస్వతీదేవి అర్చన చేస్తున్నట్టుగా భావిస్తాను. అందుకనే సాధారణంగా నా పాటను ఒకటి పాడుతుంటాం. ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట, ఎందుకంటే సందర్భంలో చిన్న మెలుకు ఒకటి ఉంది, అదేదో అల్లుడు గారు ఏదో సినిమా తెలుసులేదు నాకు. ఆ సినిమాలో కథానాయకుడు పాట పాడేవాడే, అనుకోకుండా అతనికి ఒక విద్వాంసుడితో పాట కచేరీలో తోడ్పడే అవకాశం వస్తుంది. ఆ విద్వాంసుడికి తనకు చాలా సంగీతం వచ్చింది, చాలా తలపడి సిచ్యువేషన్ ఇట్లా వెళుతుంది. సో ఆ రెండు పాటలని కూడా మా అన్నయ్య బాలుగారే పాడాడు. బాలుగారి ప్రతిభనికి తెలియదు, తనకు ఆకాశమే హద్దు. ఏ భావాన్నైనా గొంతులో తీసుకోగలడు, ఏ పాత్రలోకైనా వెళ్ళిపోగలడు, ఎలాంటిదైనా పాడగలడు. అక్కడ సందర్భాన్ని అవసరాన్ని రెండింటినీ అర్థం చేసుకుని అవసరాన్ని బట్టి ఆయన ఆ సంగీత విద్వాంసుడికి ఆయన పాడాల్సి వచ్చింది, ఈ కథానాయకుడికి ఆయన పాడాడు. కథానాయకుడికి పాడినప్పుడు బుద్ధిగా పాడాడు, ఆ సంగీత విద్వాంసుడికి పాడేటప్పుడు అంత గౌరవజనంతో పాడాడు. వికిరింత సిచ్యుయేషన్ లాగా వెళ్ళింది, ఎలాగే న్యాచురల్గా హీరో గెలుస్తాడు వాళ్ళు ఓడిపోతారు, అది కథలో మామూలే. కానీ ఆ మధ్యలో పడిన లిరిక్ ఏంటంటే, ఎవరు పాడడం మానేశారు, పాడడం మానేయడానికి నీలాంటి ప్రొఫెషనల్ గాయకులు కూడా ఎందుకు పాడలేదు అంటే, న్యాచురల్గా ఆయనలాగా మిమిక్ చేస్తూ పాడటం సాధ్యమైన విషయం కాదు కదా. సో నాకు చాలా ఇష్టమైన పాట, చాలా ఆర్తితో రాసుకున్న పాట. వీలైతే ఒకసారి పల్లవి వినిపించు. నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ, నా పాట పంచామృతం. చరణం మీరంటేనే బాగుంటుంది. వల్లకి మీతగ పల్లవ పాణి అంగుళిసేయన పల్లవిని, ఇంత చక్కగా మధురమైన కంఠంతో నువ్వు పాడిన తర్వాత నేను పాడితే బాగుంటుందా లేదా అన్న గురించి నేను పెద్దగా బెంగట్టుకుని. మీరు ఇందాకలన్నదే మీ పాట నా ద్వారా వస్తుంది కానీ అది నా పాట కాదు, ఎందుకంటే నేను ఆర్టికులేట్ చేయడమే తప్ప ప్రతి మనిషికి పాడుకునే హక్కు ఉంది, దానికి పరీక్ష కూర్చోకల్లా. ఇక్కడ ముఖ్యంగా పాట రాసేటప్పుడు ప్రతి పదము కూడా అమ్మవారికి ఒక పద కుసుమం అవ్వాలి అనే కోరిక. అంతేకాకుండా కోరికలో ఉన్న ఇదేంటంటే పల్లవపాణి అంటే బలవీణ మృదుపాణి, పల్లవపాణి పల్లవము అంటే లేత చిగురు అర్థం, ఆవిడ చేతి వేళ్ళు ఎలా ఉంటాయి. సో నేను రాసే పల్లవిని ఆవిడ చేతి వేళ్ళుగా మారుస్తాను, ఆవిడ కచ్చపోయిన వేణం ఆడుతున్నాడు అంటే నా పల్లవి అంత పవిత్రత ఆపాదించబడే అంత శ్రద్ధగా నేను రాయాలి. ఆవిడ దాని ఆ మాట ఒప్పుకోవాలి, ఆవిడ ఒప్పుకోవాలి, ఒరే ఇది నా వేలుగా మార్చుకుంటాను ఈ పల్లవి. వల్లకి అంటే వీణ, వల్లకి మీటగా పల్లవ పాణి
అంగుళిసేయన పల్లవిని శారద స్వరముల సంచారానికి శారద స్వరముల సంచారానికి చరణములందించనా. ఆవిడ అలా కచ్చపి మీడుతుంటే ఆ తీగల్లోంచి వెళ్తున్న సరిగమల సంచారానికి నా చరణాలు ఆవిడ చరణాలుగా మారుస్తాను అనే అంత అంత హెచ్చరికగా ఉంటాను. ఎందుకనంటే గళము కొలను కాగా ప్రతి పాట పద్మము. పాట పట్ల నా దృష్టి ఎటువంటిదంటే గళము కొలను. పద్మ అన్నది చాలా విచిత్రమైన ఆలోచన, ఇది విచిత్రమైన దృగ్విషయం, ఫినామినం. అందరికీ అందరు రోజు చూసేదే, ఎవరు పెద్దగా పట్టించుకోండి. మనం పూజించే దేవతామూర్తులు అందరి తలకు పీఠం ఏది? సరస్వతి కావచ్చు, లక్ష్మి కావచ్చు, పౌరకులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఏ దేవతామూర్తి అయినా తను కూర్చునేది పద్మంలోనే. పద్మానికి చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది మన యోగశాస్త్రంలో కానీ, కుండలిని విద్యలో కానీ, ఎక్కడైనా సరే పద్మానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవతామూర్తుల కూర్చునే స్వర్ణాసనం ఏది అంటే పద్మం. కానీ ఈ పద్మం ఎక్కడ పుడుతుంది? అదొక విచిత్రంగా బురదలు పుడుతుంది. ఈ రెండిటికి ఇది జీవితానికి కూడా ఒక సత్యం చెబుతుంది. నువ్వు బురదను అసహించుకుంటావు మన న్యాచురల్గా. నువ్వు పూజించే దేవతలకు ఆసనంగా మారినటువంటి ఆ పుష్పాన్ని కన్న తల్లి అయిన బురదను అసహించుకోవడానికి అధికారం ఉందా అని చెప్పడంలోనే ఒక యూనివర్సల్ సత్యం ఏంటి అంటే, ఈ సృష్టిలో దేనిని నువ్వు తక్కువ కానీ ఎక్కువ కానీ, అసహ్యం కానీ సహ్యం కానీ అనే పదాలతో చూడకు. సాక్షాత్ పద్మాన్ని కన్న తల్లి, నీకు డౌట్ రావాలని, నీకు ప్రూఫ్ కావాలంటే నీ వైపు నువ్వు తిరుగు. తిరిగితే నీకేం దొస్తుంది? ఎప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు, ఎప్పుడు ఏ రకమైనటువంటి ఆవేశ కావేశాలు, ఈర్ష్యాసూయలు, పరనింద, సోత్కర్ష, వీటితోటే నిండిపోయి ఉన్నటువంటి స్వరపేటకు ఒక బురదగుంట లాంటిదైతే, ఈ బురదగుంటలోంచి నీ రాసే ప్రతి పాట ఒక పద్మంలాగా ఇక్కడి నుంచే రావాలి, ఒక పద్మంలాగా మారాలి. గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా, విధిసతి పాద పీఠి కాదా, విధిసతి పాద పీఠి కాగా, పదము వెళ్ళి విరిసి రాదా. సో ఎలా రావాలి అంటే ఏ పాట వెళ్ళినా ఆవిడ పాదపీఠంలాగా వెళ్ళి విరియాలి అన్న ఆకాంక్ష లోపల పెట్టుకుని రాయడం. అది మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనకు ఇవ్వబడ్డ దర్శన, మనకు ఇవ్వబడ్డ ప్రజ్ఞ, సేముషి, ఇవన్నీ కూడా మన పూర్వజన్మ విశేష కర్మం, ఆ భగవంతుడి కరుణా కటాక్షం అని అనుకున్నప్పుడు మనకు ఆ నేల మీద కాలు అనేటువంటి పరిస్థితి ఉంటుంది, అనుక్షణం ఉంటుంది. అందువల్ల ఆ పాట నాకు చాలా ఇష్టం. అది ఇప్పుడు ఒకసారి నీ నోట పూర్తిగా వినాలని కూడా తప్పకుండా బాబు. ఎందుకంటే అది వెటకారంపు సిచ్యువేషన్ కానీ వెటకారం పాట కానీ. మీరు ఇప్పుడు నాకు ఒక మంచి మీ దగ్గర నుంచి నేను ఒక సలహా కూడా తీసుకుంటున్నాను. ఇది మామూలుగా సిచ్యువేషన్తో సంబంధం లేకుండా నేను ఒక ప్రార్థనా గీతంగా కూడా అద్భుతంగా పాడదగ్గటువంటి విషయము, ముఖ్యంగా గాయకులు. అందుకని నా తదుపరి కార్యక్రమాల్లో తప్పకుండా దీన్ని పాటించడానికి మీ సలహా ఉపయోగపడుతుంది. అది చేస్తాను కూడా, మీ ముందు కూడా పాడి వినిపిస్తాను. తప్పకుండా. ప్రియమైన అన్నయ్య శ్రీ ఎస్పీబి బాలు గారికి పుట్టినరోజు సంబరాల జ్యోతం. కేవలం ఒక అలవాటుగా ఆచారంగా అందజేసే అభినందన మాత్రమే కాదు ఇది. భారత భారతికి నిత్య నీరాజనంగా నివేదించుకునే సంకల్పానికి సంకేతం ఇది. పాటకి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు సప్తర్షులు పఠించే వేద మంత్రోచ్చాటనలాగా అనిపించే తన గళ గళన్ మంగళ కాహళ కళాహళితో, పాటలోని స్వర సంచారంతో హృదయ వీధిపై నర్తిస్తున్న పదాలకు నట్టువాంగం పడుతూ, పాటలోని మాటకి ఉన్న ఉండవలసిన మార్మికత ధార్మికతలను అనుక్షణం సంస్పర్శిస్తూ, లలిత గీత లావణ్యానికి కవన భువన విజయాన్ని ఆశిస్తూ నిర్దేశిస్తూ, తాను పాడుతూ తరతరాలుగా పాడిస్తూ, తాను తరిస్తూ సాహితీ మూర్తుల స్వరరచనాభిజ్ఞుల సృజనశీలతను స్మరిస్తూ రసజ్ఞుల్ని తరింపజేస్తున్న శ్రీపతి పండిత పామరారాధ్యుల బాలసుబ్రహ్మణ్య గాత్రం నుంచి జారు వారిన తొలి కెవ్యంతకి ఇది కొన్నో జన్మదినోత్సవం. అంకెలతో పని లేకుండా ఇటువంటి అసంఖ్యాకమైన జన్మక్షణాల వేడుకలను జరిపించేలా అనుగ్రహించమంటూ ఆ నాదమూర్తి పరమేశ్వరుని ప్రార్థించే శుభ సమయం ఇది. నీ చేత నోరారా ఆత్మీయంగా వాత్సల్యంగా తమ్ముడు అని పిలిపించుకునే
సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అనుజుడవు లక్ష్మణుడు అన్నాయని పిలువ, తపమేమి చేసెను అన్న పాటకి మా అన్న ఎప్పుడు చెప్పినా గురించి చాలా సంబరపడుతుంటారు. అలాగే నీ గురించి చెప్పుకొని నేను సంబరపడతానరా. అక్షర ప్రజ్ఞ కలిగిన సరస్వతీ పుత్రుడవు నువ్వు. నా పట్ల చూపిస్తున్నటువంటి వాత్సల్యానికి, నిన్న వీడియోలో నా గురించి నాపై నువ్వు కురిపించినటువంటి నీ కవితా కుసుమాలకి సర్వదా కృతజ్ఞుడి తమ్ముడు. ఏం చెప్పగలను, ఎందుకంటే నాకు మాటలు రావు. నువ్వు రాసే పాటలు పాడగలను తప్ప నీలాగా రాయగలనా? రాసింది చూసి విని పాడి ఆనందించగలను. భగవంతుడు నీకు, నీ కుటుంబానికి, నీ వంశానికి ఉజ్వలమైనటువంటి ఒక గొప్ప భవిష్యత్తును, ఆ భవిష్యత్తులో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మనస్థిమితాన్ని, ఐశ్వర్యాన్ని అన్నీ ఇచ్చి నిన్ను చిరంతనంగా కాపాడాలని కోరుకుంటూ చిన్నవాడవైన కృతజ్ఞతాంజలి. హృదయ సంభావిత కవితా కుసుమాంజలి దే రసవాహిని స్వాగతం. మన గుండె కరిగి కన్నీళ్ళు రావడాన్ని దుఃఖం అన్నాం మనం, కరుణరసం అంటాం. వాళ్ళు కరుణ కోసం, మన జాలి కోసం చేయలేదు పని. ఒక ఉన్నతమైన పని వాళ్ళు చేస్తున్నప్పుడు దానికి అన్ని కష్టాలు వాళ్ళు పడుతున్నారే అని స్పందించగలిగిన కరుణాత్మకమైన హృదయం మనకు ఉన్నది అని సూచించడానికి కళ్ళనీళ్ళు ఉన్నాయి. ఎవడైనా సరే కన్నీళ్ళు ఎందుకు పెట్టారంటే దుఃఖం వస్తే ఏడవడానికి, దుఃఖం వస్తే ఏడగన అవుతాడు ఎవడా. కానీ దుఃఖం వస్తే ఏడవకుండా ఉండడమే మనిషి చేయగలిగిన పని. అలాగే సంతోషంగా అన్నీ బాగున్నప్పుడు నవ్వుతాను, అన్నీ బాగున్నప్పుడు నవ్వక్కర్లేదు. బాగా గాఢాంధకారం ఉన్నప్పుడే లైట్ స్విచ్ చేస్తాం, పట్టపగలు అవ్వడం స్విచ్ చేయము. సో అనేక రకాల కష్టాలు, క్లిష్టమైన పరిస్థితులు ఎదురొచ్చినప్పుడే ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళి ఎంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది. మా ఆడిటోరియము మేము పునీతలం అయిపోతాం ఈ గొప్ప గొప్ప రచయితల వల్ల. సీతారామ శాస్త్రి గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం, పార్దు నా తమ్ముళ్ళు అంటాడు. సో సార్కి చెప్పు ఆడిటోరియం 5 రోజులు కాదు, 5 సంవత్సరాలు కావాలని వాడుకోమనండి. ముందుగా ఎంతమంది వస్తున్నారో చెప్తే వాళ్ళందరికీ భోజనం, పానీయం అవి కూడా ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఈ అవకాశం, ఈ అదృష్టం నాకు కలిగించినందుకు మీ చైర్మన్ గారికి నా కృతజ్ఞతలు చెప్పండి. ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఆడిటోరియం మీది. సిరివెన్నెల జగమంట కుటుంబం బ్రాట్ టు యూ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, భారతీ సిమెంట్స్.